హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్. ఈ రోజు అయితే మీకు ఎగ్ చీజీ పరోటా చేయబోతున్నాను. సో ముందుగా అయితే ఎగ్ ని మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం salt అలాగే కొంచెం pepper వేసుకొని జస్ట్ కొరకొట్టుకొట్టుగా మనం చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నామండి. ఎగ్ చీజ్ పరోటా అనేది చాలా బాగుంటుంది టేస్ట్. కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. పరోటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. మొదట ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకున్నాం చల్లారే వరకు. నెక్స్ట్ నేను ఆల్రెడీ కలిపేసుకున్నాను చపాతి పిండి గోధుమ పిండితో కలుపుకున్నానండి. యాక్చువల్ అయితే మైదా అయితే బాగుంటుంది పరోటాకి, నేనైతే గోధుమ పిండి కలుపుకున్నాను. దీన్ని రెండు భాగాలుగా చేసుకుని చపాతి చేసుకుందాం. మన ఫ్రెండ్స్ మనం చపాతి ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చీజ్ పన్నీర్ పరోటా. ఇప్పుడు చీజ్ వేసుకోవాలి, అలాగే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పన్నీర్ స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. మనం ఎగ్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాము. ఇప్పుడు దీని అంతా టిప్స్ ఫాలో అవ్వండి. ఇవ్వండి ఇలా చక్కగా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మళ్ళీ కొంచెం చీజ్ వేసుకున్నాము. ఎగ్ చీజ్ పరోటా కదండి, చీజ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూతో వాటర్తోని కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇవ్వండి ఇలాగా మనకి వాటర్లో కట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగాను. ఇప్పుడు అందరూ మామూలుగా ఇలా పెడతారు కానీ ఇలా కాదండి. దీన్ని ఇలా వెనక్కి తిప్పుకోవాలి. మళ్ళీ వాటరు మళ్ళీ ఇలా చేసుకోవాలి. అప్పుడు మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది చక్కగా ఈవెన్గా వస్తుంది అనమాట. సో దీన్ని మనం మళ్ళీ చపాతి కింద చూసుకుందాం. మూడు ఇలా స్క్వేర్ షేప్లో మనం పరోటా అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుచుకుందాం. మూడు పెనం బాగా హీట్ ఎక్కింది. మనకి ఈ విధంగా కాళ్ళకి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు వరకు వేయకూడదండి, లేకపోతే లోపల అనేది మొత్తం ఉన్నది చపాతి మనకి ఈవెన్గా ఫ్రై అవ్వదన్నమాట. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మొన్న చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎగ్ చీజీ పరోటా రెడీ అయిపోయింది చక్కగా. ఉత్తిగా తినొచ్చు, దీనికి సైడ్ ఏమి నంచుకోకర్లేదు. ఎందుకంటే మనం ఎగ్ ఉప్పు కారం అన్నీ వేసాం కదా చీజ్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియో.